చాలా మందికి పారలల్ థాట్స్ వస్తూ ఉంటాయి అలాగే ఇండస్ట్రీలో కూడా మన క్రియేటివ్ డైరెక్టర్లకు కూడా ప్యారలల్ థాట్స్ వస్తాయి అయితే టాలీవుడ్ లో సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శ్రీవాస్ కు ఒక అద్భుతమైన థాట్ వచ్చింది దాంతో శ్రీవాస్ కథను రెడీ చేశాడు ఇంతలో వేరే సినిమా మీద బిజీ అయ్యాడు అంతే ఆ లోపు అదే లైన్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వచ్చింది కట్ చేస్తే శ్రీవాస్ షాక్ ఏంటి నమ్మలేకపోతున్నారా స్వయంగా డైరెక్టర్ శ్రీవాసే చెప్పారు సూపర్ స్టార్ మహేష్ బాబు అతి త్వరలోనే దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటించబోతున్న సంగతి తెలిసిందే ఈ మూవీ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉన్నాడు రాజమౌళి ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ జోనర్ లో తెరకెక్కిస్తున్న సినిమా అని ఇది వరకే రాజమౌళి మీడియా కి తెలిపాడు దీనికి సంబంధించిన వర్క్ షాప్ కూడా అతి త్వరలోనే ప్రారంభం కానుంది హాలీవుడ్ కి చెందిన టెక్నీషియన్స్ ను కూడా ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు అయితే ఈ సినిమా మొత్తం మూడు పార్ట్స్ లో రాజమౌళి తెరకెక్కించబోతున్నాడని రీసెంట్ గా ఒక న్యూస్ బయటకు వచ్చింది ఇప్పుడు లేటెస్ట్ గా ఈ చిత్రంలో మహేష్ బాబు పోషించబోయే పాత్ర గురించి కూడా ఒక సంచలన అప్డేట్ బయటకు వచ్చింది రాజమౌళి తన సినిమాలో హీరో పాత్రలను మన ఇతిహాసాలను ఆధారంగా తీసుకొని డిజైన్ చేస్తూ ఉంటాడు విలన్ పాత్రలకు కూడా ఆధారం మన ఇతిహాసాలు మరియు పురాణాలే ఇప్పుడు మహేష్ బాబు పాత్ర కూడా ఆయన రామాయణంలోని ఆంజనేయ స్వామి పాత్రని ఆధారంగా తీసుకొని చేస్తున్నాడట ఆంజనేయ స్వామిలో ఉన్నంత బలం ఈ చిత్రంలో మహేష్ బాబు పాత్రకి ఉంటుందట ఇక రాజమౌళి హీరోలకు ఎలివేషన్స్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు మహేష్ ని ఎంత పవర్ఫుల్ గా చూపిస్తాడో ఊహించుకోవచ్చు ఈ చిత్రానికి కెఎస్ రామారావు నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే ఎప్పుడో పదేళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ కోసం రాజమౌళికి అడ్వాన్స్ ఇచ్చాడు ఆయన రాజమౌళి తన ప్రాజెక్ట్స్ తో బిజీ అవ్వడం మరో పక్క మహేష్ బాబు కూడా తన ప్రాజెక్ట్స్ తో బిజీ అవడం వల్ల ఇన్ని రోజులు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రారంభం అవ్వలేదు ఇప్పుడు రాజమౌళికి పాన్ వరల్డ్ ఇమేజ్ వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ఓకే అవడంతో ఈ సినిమా హిట్ అయితే హాలీవుడ్ చిత్రాలతో పోటీ పడుతుందని అభిమానులు ఇప్పటి నుంచే అంచనాలు వేస్తున్నారు